Namaste, welcome to Eevaram Athidhi. ఈ రోజు మనతో పాటు ఉన్న గెస్ట్ ఎవరో తెలుసా? ఆయన చేయని పాత్ర అంటూ లేదు. ఆయన కత్తి పడితే చాలు, ఆయనే రాజు అంటుంటారు. అందుకే ఆయన్ని ఆంధ్ర కమల్ హాసన్ అంటూ పిలుస్తూ ఉంటారు. ఆయన మరెవరో కాదు, నరసింహరాజు గారు. ఈ వారం అతిథి ఆయనే. మరి ఆయన్ని అడిగి 48 ఏళ్ల సినీ ప్రస్థానం గురించి తెలుసుకుందామా? పదండి. నమస్తే రాజు గారు. నమస్తే అమ్మా. ఎలా ఉన్నారు? ఎలా కనిపిస్తున్నాను? మీరు ఇంకా స్వీట్ 16 లానే ఉన్నారు. అయితే బాగానే ఉన్నాను. బాగానే ఉన్నారా? ఎస్. నీడలేని ఆడది దగ్గర నుంచి అభియమ్మ నాన్న తమిళ్ సీరియల్ వరకు కూడా అన్ని క్యారెక్టర్స్ చేశారు దాదాపుగా. అన్ని క్యారెక్టర్స్ టచ్ చేస్తూ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా హీరోగా అన్ని చేస్తూనే ఉన్నాను. ఎలా స్టార్ట్ అయింది మీ సినీ ప్రవేశం అనేది? చదువుకుంటూ పెద్దగా చదువు ఎక్కక నేను సినిమాల్లోకి వెళదామని మెడ్రాస్ వెళ్ళి ట్రై చేయటం జరిగింది. ఈజీ అనుకున్నాను, సినిమాల్లో అవకాశాలు రావటం కానీ హీరోగా అవటం కానీ అందంగా ఉన్నంత మాత్రాన ఈజీగా హీరో అయిపోవచ్చు అనుకున్నాం. కానీ తర్వాత తెలిసింది చాలా కష్టమని. లక్కీగా సర్వైవ్ అయ్యాను. నేను కూడా దగ్గర దగ్గర ఒక 90 సినిమాల వరకు 100 వరకు కూడా చేస్తుంటాను. ఇప్పుడు కూడా చేస్తూనే ఉన్నా. సర్వైవ్ అయ్యాను. ఎస్. అంటే ఫస్ట్ మూవీ చేసినప్పుడు ఎలా అనిపించింది? పేరెంట్స్ సపోర్ట్ కానీ మీరు అన్నారు చాలా ఈజీ అనుకున్నాను కానీ చాలా కష్టపడ్డాను అని చెప్పి. ఆఫర్ ఎలా రావడం జరిగింది? పేరెంట్స్ సపోర్ట్? అది లక్కేనమ్మా. అప్పట్లో పెద్దగా ఎప్పుడు ఆర్టిస్టులు ఎక్కువగా ఉండేవారు కాదు కాబట్టి ట్రై చేసినప్పుడు కొత్తగా కొత్త ఆర్టిస్టులతో చేద్దామని నవశక్తి ప్రొడక్షన్స్ వారు పిలిస్తే అక్కడికి వెళ్తే నాకు అవకాశం వచ్చింది. అందరూ నూతన్ ప్రసాద్ గారు, ప్రభ గారు, అన్నపూర్ణమ్మ గారు, మిశ్రో గారు, కృష్ణ చైతన్య, అట్లాగే చాలామంది కొత్త ఆర్టిస్టులు, వంకాయల సత్యనారాయణ గారు, ఇట్లా అందరూ కూడా మంచి ఆర్టిస్టులుగా తర్వాత మంచి లైఫ్ వచ్చింది అందరికీ. దాంట్లో అవకాశం వచ్చింది. ఆ ఫిలిం బాగా ఆడింది. ప్రతి చోట 50-60 రోజులు ఫిలిం ఆడటం జరిగింది. కాకపోతే ఏంటంటే ఇప్పటి రోజుల్లో ఒక 2-3 వీక్స్ ఒక ఫిల్మ్ ఆడిందంటే దాంట్లో యాక్ట్ చేసినటువంటి అందరికీ కూడా మంచి అవకాశాలు రావటం జరుగుతుంది. అప్పట్లో మాకు అది 50 డేస్ 100 డేస్ వెళ్ళినా కూడా మాకు మళ్ళీ 1 ఇయర్ 2 ఇయర్స్ వరకు ఎటువంటి అవకాశాలు రాలేదు. వాళ్ళు మళ్ళీ సేమ్ ప్రొడ్యూసర్స్ తీసి మళ్ళీ నెక్స్ట్ ఫిల్మ్ మాకు ఇవ్వటం జరిగింది. అది పెద్దగా ఆడలేదు. అది చూసి దాసనారాయణరావు గారు నాకు తూర్పు పడమ ఫిల్మ్ ఆఫర్ చేయటం, సేమ్ టైం విట్లాచార్య గారు జగన్మోహిని ఇవ్వటంతో ట్రాక్ మీదకి వెళ్ళాం. ఎస్. జగన్మోహిని సినిమా పేరు వచ్చింది కాబట్టి అసలు ఏమన్నా అంటే ఇప్పటికి కూడా జగన్మోహిని సినిమా అనగానే చూస్తూ ఉంటాం. అంటే ఈ జనరేషన్ వాళ్ళని కూడా ఆ సినిమా అనేటప్పటికి అది ఒక క్రేజ్. అప్పట్లోనే ఆ విధంగా తీశారు అంటే ఏ విధంగా సాధ్యమంటారు? అంటే ఇప్పుడంటే ఓకే, టెక్నాలజీ వచ్చింది, మనం చూస్తున్నాము, కానీ అప్పట్లోనే ఆ విధంగా వారికి విట్లాచార్య గారికి అన్నీ చాలా ఈజీగా చేసేస్తారమ్మ. వారన్నీ బాలమిత్ర, చందమామ ఇటువంటి అన్నీ చదువుకుంటూ దాని మీద క్రియేట్ చేసుకుని కెమెరామెన్తో సంప్రదించి చేసేవారు. మంచి కెమెరామెన్ ఉండేవారు అప్పుడు. చాలా టిక్ వర్క్ అంతా బాగా చేసే పెద్ద పెద్ద మంచి టెక్నీషియన్స్ ఉండేవారు కాబట్టి కలిసిమెలిసి వారు ఎలా చేయాలని ఆలోచన చేసేవారు. ఎలా ఉండేదండి విట్లాచార్య గారి డైరెక్షన్ అంతా కూడా? అంటే మీకు కలిసి చేసినప్పుడు ఏ విధంగా ఉండేది అంటున్నారు? అంటే స్క్రిప్ట్ అంతా ముందే ఇచ్చేస్తారండి. 1 వీక్ ముందే మనకి ఇచ్చేస్తారు. మనం అది స్క్రిప్ట్ చదువుకుని బాగా చేస్తే ఓకే, చేయకపోయినా ఆయన ఏదో ఎలా వస్తా అలా చెప్పేయండి, లేకపోతే 1, 2, 3, 4 అంకెలు చెప్పేయమంటారు, డబ్బింగ్ చేసేస్తారండి. ఓకే. అందుకని అంటే డైలాగ్స్ అంటే మనం ఎక్కువగా ప్రాక్టీస్ కాకపోయినా సరే ఎలా వచ్చినా అలాగే అని చెప్పి వారు తీసేస్తారండి. అంటే వెనక్కి తిరిగి ఒక స్టైల్ వాకింగ్ లాగా ఎక్కడ రాలేదో అక్కడ బ్యాక్ తిరిగి చేతులు హెడ్ నాడింగ్ చేతులు ఊపడం అటువంటి చేసి ఎక్కడ మీకు డైలాగ్ వస్తుందో అప్పుడు కెమెరా వంక తిరగమని చెప్తారు.
అటువంటి సందర్భాలు రాలేదనుకోండి, అందరూ కూడా స్క్రిప్ట్ ముందు ఉంటుంది కాబట్టి ముందిస్తారు కాబట్టి మేము అందరం చదువుకునే చేసేవాళ్ళం. వారందరూ పెద్ద డైరెక్టర్స్, దాసనారాయణరావు గారు కానివ్వండి, విశ్వనాథ్ గారు కానివ్వండి, విఠలాచార్య గారు కానివ్వండి, అట్లా ప్రత్యేకాత్మ గారు, నేను పెద్ద పెద్ద డైరెక్టర్స్ దగ్గర అందరి దగ్గర పనిచేయటం జరిగింది. అలాగే పెద్ద కంపెనీలు కూడా, ఏవిఎం లాంటిది, ప్రతాప్ ఆర్ట్స్ లాంటిది, ప్రసాద్ ఆర్ట్ ప్రొడక్షన్స్, నాగేశ్వరరావు వేంకుడు వారితో 14 సినిమాలు నాగేశ్వరరావుతో తీసి అత్తవారి ఇల్లని నాతో తీశారని, అట్లా పెద్ద పెద్ద కంపెనీలన్నీ తీయటం జరిగింది. అందరూ ఆదరించారు. మీకు బాగా కలిసి, మెయిన్ లక్ నాకు కలిసి వచ్చింది. లక్కుండే నేను ఆర్టిస్ట్ నేను, ఎందుకంటే నేను డ్రామాలు, తర్వాత స్టేజ్ పైన మాట్లాడటం, డ్రామాలు వేయటం ఇటువంటిది ఏమీ చేయకుండానే డైరెక్ట్గా ఏదో తెలియక వెళ్ళినందుకు పాపం తెలియక వచ్చాళ్ళని నేచర్ నన్ను క్షమించి నాకు అవకాశాలు. ఇప్పటికి కూడా అదే జరుగుతుందండి. ఎందుకంటే మన గత 7-8 సంవత్సరాల నుంచి కూడా నేను తమిళ్లో చాలా బిజీగా ఉన్నాను, అందుకే తెలుగు ఆఫర్స్ కూడా రాలేదు నాకు. తమిళ్లో బిజీ అవ్వడం నేను కూడా ప్రయత్నం చేయలేదు. ఎందుకు మీరు అంటే పుట్టింది తెలుగు ఫిల్మ్లు, అంటే తెలుగు సంబంధించిన మీరు ఉన్నప్పుడు అక్కడ చెన్నైలో ఉన్నప్పటికీ కూడా ఇప్పుడు తెలుగులో ఎక్కువ ఉన్నప్పటికీ ఎందుకు మీరు తమిళ వైపు వెళ్తున్న, అంటే వెళ్ళారు సీరియల్స్ కానీ ఇవి కానీ, అంటే ఎక్కువగా తమిళ సైడ్? ఇక్కడ నాకు ఆఫర్స్ రాలేదు ఫ్రాంక్గా చెప్పుకోవాలంటే. ఆ సమయంలో నాకు తమిళ నుంచి మన తెలుగులో వచ్చినటువంటి ఆడది ఆధారం ఈటీవీలో 1500 ఎపిసోడ్స్, 4 ఇయర్స్ 3 ఇయర్స్, మోర్ దెన్ 4 ఇయర్స్ వెళ్ళింది. అది కళ్యాణ పరిస్ అని చేయటం జరిగింది. తర్వాత నందిని 4 లాంగ్వేజెస్, తమిళ్ అండ్ కన్నడ ఒరిజినల్ అండి, తెలుగు అండ్ మలయాళం డబ్బింగ్ ఖుష్బు మేడం గారు తీయటం జరిగింది. రాధిక మేడం గారికి చేశాను, 6-7 సీరియల్స్ చేశాను వారికి. తర్వాత మన తెలుగులో ముద్దమందారం అనే సీరియల్ వచ్చింది, దాంట్లో హీరోయిన్ ఫాదర్గా చేయటం జరిగింది. స్టిల్ గోయింగ్ అండి, 1400 ఎపిసోడ్, అంటే 4 సంవత్సరాలు దాటింది. అదేవిధంగా మంగమ్మ గారు మనవరాలు, శివపార్వతి గారు వారు చేశారు కదా, మళ్ళా అది ఆయన చేశారు. ఇప్పుడు కూడా అంటే ఇప్పుడు మళ్ళా సీరియల్స్లో వస్తూ ఉన్నారు, కానీ ఎక్కువ ప్రాధాన్యత ప్రాముఖ్యత అంటే సీరియల్స్ అయితే నా దృష్టిలో ఈ ఫిల్మ్ అనేది డబ్బులు పెట్టి చూడాలండి. ఇప్పుడు కాస్ట్లీ అయిపోవటం వల్ల, టికెట్స్ అవి కాస్ట్లీ అవ్వటం వల్ల ఎంతో బాగుందంటే కానీ సినిమాకి ఫ్యామిలీస్ వెళ్ళటం లేదు, చాలా డబ్బు ఖర్చు అవుతుంది కాబట్టి. సో సీరియల్ అనేది మనము ఏ ఛానల్ కావస్తే ఆ ఛానల్ చూస్తూ ఉంటాము, బాగుంటే ఆ ఛానల్ ఉంచుతాం, లేకపోతే చేంజ్ చేసుకుని ఫ్రీగా చూడొచ్చు. ఇటు ఆర్టిస్టులకి మాకు ఏమవుతుందంటే ఈ సీరియల్ ఎక్కువ సీరియల్లో పనిచేస్తే ఈ ప్రజలకి దగ్గర అవుతాం, చాలా దగ్గర అవుతాం. ఎందుకంటే నాకు తమిళనాడులో 10 మందిలో 9 మందిగురు నాతో మాట్లాడతారు రోడ్డు మీద, అంటే సీరియల్స్ సక్సెస్ అయిన సీరియల్స్ చూస్తూ ఉంటారండి. అందుకని అడిగి మళ్ళీ సినిమాలు అవి చేసేదానికంటే వారు ఇస్తున్నారు కాబట్టి ఆఫర్నే మీరు హ్యాపీగా రిసీవ్ చేసుకుంటున్నారు, దాంట్లోనే ప్రేక్షకులు నిజంగానే ఆదరిస్తున్నారు సీరియల్స్లో. పైగా నాకు తమిళ్ పెద్దగా కాదు, అసలు రాదనే చెప్పుకోవాలి. ఈ మధ్య కొంచెం బెటర్, కానీ మా ఇంట్లో అందరికీ వచ్చు, నాకు మాత్రం రాదండి. ఎక్స్పెక్ట్ చేయలే, అన్ఎక్స్పెక్టెడ్ అనమాట. ఓకే, మరి అక్కడ ఏ విధంగా సీరియల్స్? అది అలవాటు అమ్మ, ప్రాంప్టింగ్. ఈవెన్ తెలుగు డైలాగ్స్ అయినా ప్రాంప్టింగే ఎక్కువ, ప్రాంప్టింగ్ మీద ఇప్పుడు ఆధారపడుతున్నారు. ప్రాంప్టింగ్ వల్ల యాక్ట్ చేయదలుచుకుంటే చాలా బాగా చేయొచ్చు. ఒరిజినల్గా చదువుకుని చేసేదానికి అంటే నా దృష్టిలో, కానీ చాలా పెద్ద ఆర్టిస్టులు అయితే చాలా బాగా చేసే డ్రామా ఆర్టిస్టులు అవన్నీ, లేకపోతే చాలా బాగా చేసే ఆర్టిస్ట్ అయితే మాత్రం ఒరిజినల్గా చెప్తే బాగుంటుంది. ఒక టెక్నికల్గా డెవలప్ అయిన నాలాంటి వాళ్ళు అయితే మీరు 10 పేజీలు ఇచ్చినా ఒకసారి చూసి నేను చాలా బ్రహ్మాండం చెప్పుకుంటా. అదే 4 లైన్లు అయినా నాకు నేను చెప్పమంటే చెప్పలేను, అది అలవాటు అయిపోయిందండి. ప్రాంప్టింగ్ అనేది అంటే వారు ఇచ్చినట్టుగా వారు చెప్తుంటే చాలు, ఒక 2 లైన్లని 1 లైన్ కింద చెప్పుకోవచ్చు నా ఇష్ట ప్రకారం. వారు 2 కటింగ్లు చెప్తే 1 లైన్ కింద చెప్పుకోవచ్చు, ఒకటే ఆయన చెప్తే 2 కటింగ్ల కింద నేను చేసుకోవచ్చు. అది నా మీద ఆధారపడి, నా టాలెంట్ మీద. సో అది కొంతమందికి ఈజీ అనమాట. సో ప్రాంప్టింగ్ మీదే మేము ఆధారపడి ఉంటామండి.
1974 నుంచి 1990 వరకు కూడా ప్రతి ఇయర్ దాదాపుగా సినిమా అనేది రావడం జరిగింది. మీది పెద్ద పెద్ద యాక్టర్స్ ఎన్టీఆర్ కావచ్చు, ఏఎన్ఆర్ కావచ్చు, కృష్ణ కావచ్చు, రంగారావు గారు కావచ్చు, వాళ్ళందరితో పాటు సమానంగా మీరు కూడా సినిమాలు తీసుకుంటూ వచ్చారు. సో అప్పుడు షెడ్యూల్ ఏ విధంగా ఉండేది రాజుగారు? అంటే అప్పుడు ఆర్టిస్టులు టెక్నీషియన్స్ డామినేషన్ ఎక్కువగా ఉండేదండి. టెక్నీషియన్స్కి గౌరవం ఇచ్చేవారు. ఈవెన్ మేకప్ మ్యాన్ అంటే కూడా చాలా గౌరవం. ఎందుకంటే నేను విన్నానండి, చూడలేదు, అంజలీదేవి గారు అవనివ్వండి, ఎస్వర్ లక్ష్మి గారు, ఇంకా సావిత్రి గారు, అందరూ కూడా ఎవరి ముందు వెళితే మేకప్ మ్యాన్ ఇంట్లోనే మేకప్ వేసేవారట. సో ఎవరి ముందు వెళితే వాళ్ళకి, అందుకని వీళ్ళు పోట్లాడి 4:30-5 గంటలకి మేకప్ వెళ్ళిపోయేవారనమాట. ఇప్పుడు టెక్నీషియన్స్ డామినేషన్ పెద్దగా లేదండి. అంటే ఎక్సెప్ట్ డైరెక్టర్, మిగిలిన అందరూ కూడా పెద్దగా ఏమీ పట్టించుకోరు. కాలం మారుతున్నట్టుగా అది కూడా మారింది. బట్ అందరూ కూడా కలిసిమెలిసి బాగానే ఉంటున్నారు. ఈ మధ్య 7-8 సంవత్సరాల తర్వాత నేను ఒక సినిమా చేయటం జరిగిందండి. నిన్ననే ప్రెస్ మీట్ అయింది. అనుకోని ప్రయాణం ఆ సినిమా పేరు. రాజేంద్ర ప్రసాద్ గారి హీరో, పక్కనే నేను పక్కన ప్రతి ఫ్రేమ్లోనే ఉంటాను, రాజేంద్ర ప్రసాద్ గారు కూడా ఉంటాను. రాజేంద్ర ప్రసాద్ గారు వెరైటీ సబ్జెక్టులు సెలెక్ట్ చేసుకోవడంలో ఆయనకు ఆయనే సాటి. సో వ్యత్యాసమైన సబ్జెక్టులు ఆయన సెలెక్ట్ చేసుకుంటే అట్లా ఇట్లా ఈ అనుకోని ప్రయాణం అనేది చాలా వ్యత్యాసమైన సబ్జెక్టు. స్టోరీ సెలెక్షన్కి వచ్చేటప్పటికి మీరు కూడా చాలా సెలెక్టివ్గా స్టోరీ సెలెక్ట్ చేసుకుంటారు అనేది? లేదండి, ఎందుకంటే మాకు అలవాటు లేదు. మాకు ఎప్పుడు మా డైరెక్టర్స్ ఎప్పుడు స్టోరీ చెప్పడం కానీ క్యారెక్టర్ షూటింగ్. ఎందుకంటున్నానంటే ఇప్పుడు కత్తి పట్టడం అంటే ఒక పర్సన్స్ గుర్తొస్తూ ఉంటారు. సో ఎన్టీఆర్ గారి తర్వాత మరలా మీరు ఎక్కువ కత్తి పట్టే కాంతారావు గారు తర్వాత అంటే అవకాశం నాకు వచ్చింది. అది సక్సెస్, జగన్మోహిని పెద్ద సక్సెస్ అవటంతో అన్నీ కూడా నేను కొంచెము జాగ్రత్తగా ఉండటంతో ప్రొడ్యూసర్స్ మంచి ఆయనకి ఇద్దాం అన్నీ నాకే ఇవ్వటం జరిగింది. 2-3 బయట వాళ్ళు చేశారు. అంటే మీరు స్టోరీ సెలక్షన్ బట్టి కాదు, మీ దగ్గరకు వచ్చింది. అసలు ఎప్పుడు కూడా ఇప్పటి వరకు కూడా ఎప్పుడు స్టోరీ వినటం కానీ, వారు బుక్ చేసిన తర్వాత సెట్లోకి వెళ్ళిన తర్వాత ఇలా ఉంటుంది మీ క్యారెక్టర్ ఇలా అని చెప్పటం, ఆ డైలాగులు చదువుకోవటం అని చెప్పటం, అక్కడ ఏదైనా యాక్షన్ సైడ్ వస్తే మాత్రం ఇలా చేస్తే ఎలా ఉంటుంది అని చేసి చూపిస్తాం. అది ఇష్టమైతే డైరెక్టర్స్ ఉంచుతారు, లేకపోతే వద్దని చెప్తారు. సో ఇప్పుడు స్టోరీలు అవి హీరోస్ సెలెక్ట్ చేసుకుని విని వాళ్ళు సెలెక్ట్ చేసుకుంటున్నారు. అంటే మంచిదేనండి. అప్పుడు ఏంటంటే విని అంటే అప్పటికి హీరోలకి అంత ప్రాధాన్యత లేదు అనుకోవచ్చు. అంటే డైరెక్టర్స్ చెప్పిన కదా, మీకు షెడ్యూల్ ఇచ్చిన తర్వాత, మీకు డేట్స్ ఇచ్చిన తర్వాత, మీరు సెట్స్కి వెళ్ళిన తర్వాత మీకు స్టోరీ చెప్పేవారు. ఇప్పుడు హీరోల దగ్గరికి వెళ్ళి డైరెక్టర్స్ వెళ్ళి స్టోరీ చెప్తే వాళ్ళు ఓకే చేస్తేనే. అంటే అప్పుడు కూడా పెద్దవారికి, రామారావు గారికి, నాగేశ్వర గారికి, వారికి కూడా స్టోరీస్ చెప్పేవారు అనుకుంటాను. మాకు చిన్నపిల్లలం కాబట్టి మాకు పెద్ద చెప్పేవారు కదా, పెద్ద డైరెక్టర్స్ కదండి, విఠలాచార్య గారు అయినా, దాసనారాయణరావు గారైనా, అట్లా అందరూ కూడా పెద్ద డైరెక్టర్స్ కాబట్టి వారు చెప్పేవారు కాదు. వారి దగ్గర యాక్ట్ చేయటమే మాకు మంచి అవకాశం కింద మేము ఫీల్ అయ్యేవాళ్ళం. సో అడిగే ఇది మా దగ్గర లేదండి. సో స్టోరీ విషయంలో ఎప్పుడు అదృష్టం ఆ విధంగా కూడా మీకు కలిసి వచ్చిందని చెప్పుకోలేము రాజుగారు. ఎందుకంటే దాదాపుగా చేసిన క్యారెక్టర్స్ అన్నీ కూడా సినిమా, మెయిన్గా ఇంతకుముందు చెప్పినట్టుగా జగన్మోహన్ సినిమా అయితే ఒక మెయిన్ ఫిల్మ్ అని చెప్పొచ్చు. ఈవెన్ సోషల్ మూవీస్లో తూర్పు పడమర కూడా చాలా పెద్ద ఫిల్మ్ అండి. అది పిల్లల్ని కూడా, ఈ జనరేషన్ వాళ్ళని కూడా అట్రాక్ట్ చేసే విధంగా, ఇప్పుడు చూసినా సరే కూర్చున్న చోటు నుంచి లేవకుండా చూసే సినిమా అయితే జగన్మోహన్ అని చెప్పి, అది ఒక మైల్ స్టోన్ అనుకోవచ్చు మీ లైఫ్లో? డెఫినెట్గా జానపదాల్లో అది డెఫినెట్గా అండి. ఎందుకంటే మన రాష్ట్రంలోనే కాకుండా ఇతర రాష్ట్రాల్లో కూడా, తమిళనాడు అటు మహారాష్ట్రలో కూడా, బాంబే అన్నీ కూడా చాలా బాగా ఆడిన ఫిలిం జగన్మోహన్. ఓకే, ఆంధ్ర కమల్ హాసన్ ఈ పేరు ఎలా వచ్చిందంటే, ఒక డైరెక్టర్ ఎవరైనా చెప్పారా, లేదంటే మీ సంబంధించిన అభిమానులు ఎవరైనా పెట్టారా, ఫస్ట్ ఎవరు పిలిచారు? కాదండి, కమల్ హాసన్ గారు చేసినటువంటి సొల్లతాన్ ననికరేన్ అమ్మాయిలు జాగ్రత్త అనే ఫిలిం సేమ్ నేడలేని ఆడది ప్రొడ్యూసర్స్ తీస్తూ ప్లేబాయ్ క్యారెక్టర్ విలనిష్గా ఉంటే అది ఇవ్వటం జరిగిందని. పిక్చర్ బాగా ఆడలేదు, తమిళ్లో బాగా ఆడింది, బాలచంద్ర గారు తీశారు, తెలుగులో సాంబశివరావు గారు తీశారండి, బాగా ఆడలేదు. అయితే ఇమీడియట్గా కమల్ హాసన్ గారు క్యారెక్టర్ వేశానని తూర్పు పడమరలో మళ్ళీ కమల్ హాసన్ గారు, శ్రీవిద్య, నాగేష్ చేశారు. సో సేమ్ క్యారెక్టరు కమల్ హాసన్ గారిది నా చేత
చేపించారు దాసరి అండవారు. అది చాలా పెద్ద సక్సెస్ అండి. పెద్ద ఆవిడని వెళ్ళి చిన్న అబ్బాయి లవ్ చేయటం, అపార్థం చేసుకుని, అలాగే చిన్నమ్మాయి వెళ్ళి పెద్ద ఆయన్ని మా ఫాదర్ని లవ్ చేయటం, ఇది తూర్పు పడమర ఎదురెదురు ఎప్పటికీ కలవ, ఎంగైనా అలా కలవదు అని చెప్పి అదొక మంచి సబ్జెక్ట్ అనమాట. ఇప్పట్లో రాలేదు కానీ ఇప్పుడైతే ఇంకా బాగా, ఇప్పుడు తీయవలసిన సబ్జెక్టులు అవి సినిమాలు. అప్పుడే తీశారు, అప్పుడే పెద్ద సక్సెస్ అనమాట. ఇప్పుడు సమాజంలో కూడా చూస్తున్నాం ఇటువంటి, అంటే అప్పుడు స్టోరీ సినిమాల కింద తీసేవారు, అప్పుడు సినిమాలే, ఇప్పుడు నిజ జీవితంలో కూడా మనకు కనిపిస్తూ ఉంటాయి ఇటువంటి. నిజ జీవితంలో అంటే లవ్ చేసి పెళ్లిళ్ళు చేసుకుంటున్నారేమో తెలియదు, అప్పుడు పెళ్లిళ్ళు చేసుకోలేదు, ఎవరి తప్పు వాళ్ళు తెలుసుకుని మదర్ దగ్గరికి ఆవిడ వెళ్ళిపోతుంది, ఫాదర్ దగ్గరికి నేను వెళ్ళిపోతాను, అది డిఫరెంట్ అనమాట. సో అందుకని చెప్పి ఇప్పుడు ఒకవేళ అలా ప్రేమించుకుంటే పెళ్లిళ్ళు చేసుకుంటారు. ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఒప్పుకుంటారు, ఎందుకు అంటే ఇష్టమైతే ఒప్పుకుంటారు, ఒకరి మీద ఒకరికి ఉంటుంది కదా. అంటే అప్పటి నుంచి ఇప్పుడు ఇంతకీ ఏంటంటే కమల్ హాసన్ గారి క్యారెక్టర్లు నేను వేయటం వల్ల, నారాయణరావు గారు కూడా వేశారు అంతులేని వింత కథ, ఒకటే వేసినట్టున్నారు. నేను మూడు నాలుగు వేయటం వల్ల ఆంధ్ర కమల్ హాసన్ ఇక్కడ కూడా బాగా సక్సెస్ అయ్యి దగ్గర దగ్గర ఆ జుట్టు అది పెద్దది ఉండటం, ఇది నేను అనేక సార్లు చెప్పారండి, కమల్ హాసన్ గారి యాక్టింగ్తో పోల్చకూడదు అసలు, ఆయన 100% చేస్తే నేను ఒక 10-15% చేసేది, ఎందుకంటే మనకు రాదు, ఆయన డ్యాన్సరు ఫైటరు మంచి ఆర్టిస్ట్, చిన్నప్పటి నుంచి కూడా మంచి ఆర్టిస్ట్ ఆయన, ఇండియాలోనే చెప్పుకోదగిన పెద్ద వ్యక్తిని. అంటే కమల్ హాసన్ అంటే విలక్షణ నటుడు అని అంటూ ఉంటారు, అంటే ఆయన చేయని పాత్ర అంటూ లేదు, ఏ పాత్ర వేసినా అందులో లీనమైపోతుంటారు. అటువంటి పేరు మీకు పెట్టినప్పుడు, మిమ్మల్ని పిలిచినప్పుడు ఎలా అనిపించేది? నేను అందరూ పిలుస్తున్నారనే రూపంలో ఉన్నాను కాబట్టి పిలుస్తున్నారు, కానీ నేను అసలు ఎప్పుడు కంపారిజన్ చేసుకోలేదు. నాకు తెలుసు ఆయన అంత నటుడిని కాదని నాకు తెలుసు కాబట్టి. పైగా నేనేమిటంటే నేను పెద్దగా ఆలోచించనండి, ఆయనన్నీ వర్కౌట్ చేస్తారు, ఒక క్యారెక్టర్ వేయాలంటే వర్కౌట్ చేస్తారు, నాకు అంత శక్తి లేదు, అంత వర్కౌట్ చేసి చేయను లేను. కాకపోతే ఏంటంటే నేను న్యాచురల్గా నేనే ఆ క్యారెక్టర్ అనుకున్న, డ్రైవర్ అంటే డ్రైవరు, విలన్ అంటే ఆ విలన్లా ఇలా ఉండాలి, రఫ్గా ఉండాలి, అట్లా ప్లేబాయ్ అంటే ప్లేబాయ్ ఇలా ఉండాలని అనుకోవటం, అలా చేసుకువెళ్ళిపోవటం అట్లాగే జరుగుతుంది, కానీ వారితో అసలు కంపారిజన్ లేదు. అందుకని నేను ఎప్పుడు ఆలోచించలేదు వారి గురించి. అలా కమల్ హాసన్ ఆంధ్ర కమల్ హాసన్ అంటే అట్లా ఉంటాను, ఉండేవాడిని కాబట్టి అలా పిలిచేవారు. ఓకే, అప్పటి నుంచి ఇప్పటి వరకు చూస్తున్నారు కదా రాజుగారు, అంటే అప్పుడు డైరెక్షన్ గురించి, అప్పుడు తీసే విధానం ఇవన్నీ కూడా చూస్తూ ఉన్నారు, ఇప్పుడు తీసే విధానం ఇవన్నీ చూస్తున్నారు, ఆ తేడాలు ఏం కనిపిస్తున్నాయి మీకు? లేదండి, ఎప్పటికప్పుడు మారుతూ ఉంది, ఇప్పుడు కూడా బాగా తీస్తున్నారండి, టెక్నికల్గా చాలా బాగా తీస్తున్నారు. అసలు ఇప్పుడు రాజమౌళి గారి సినిమాలు చూస్తే మనకు అసలు బాహుబలి ఏదైనా అక్కడ మనకి ఏమీ తెలియటంలా, ట్రిక్ వర్క్ లాంటివన్నీ ఏమీ తెలియదు నిజంగానే, ఆ ఫైట్స్ కానీ ఆ అన్ని ప్రతి సీన్ కూడా సీన్లో ఇన్వాల్వ్ అవ్వటం వల్ల ఏమిటో తెలియదు, కానీ పక్క ఆ పక్క ఈ పక్క చూపు వెళ్లకుండా అన్యాచురల్గా ఏమీ లేదండి, అంత న్యాచురల్గా న్యాచురల్గానే ఉంటుంది. అదేవిధంగా అప్పటి హీరోలు వారితో ఇప్పటి హీరోలు కూడా అందరూ కూడా చాలా బాగా చేస్తున్నారు, చాలా న్యాచురల్గా చేస్తున్నారండి. ఎవరిని తీసుకున్నా జూనియర్ ఎన్టీఆర్ కానీ అల్లు అర్జున్ కానీ చిరంజీవి గారి గురించి అసలు చెప్పడం అక్కర్లేదు. దాదాపుగా అంటే అప్పటి హీరోలతో పోల్స్తే ఎన్టీఆర్ గారు, ఏఎన్ఆర్ గారు, కృష్ణ గారు, శ్రీరంగారు వీళ్ళందరితో పాటు చేసినప్పుడు మీరు కూడా వరుసగా సినిమాలు చేశారు కదా, ఎవరు పోటీ అనుకునేవారు, అది ఏదైనా వచ్చేదా, అరే మన సినిమాకి ఈ పెద్ద హీరో కదా పోటీ ఏదైనా వస్తుందా అనేది? మా సినిమాలు కానీ అసలు సంబంధమే లేదు, వారి సినిమాలు వారి సినిమాలు అంటే వారి ఫ్యాన్స్, మాకు ఫ్యాన్స్ లేరు. ఎందుకు లేరు అనుకుంటున్నారు అంటే మీరు కూడా ఆ స్థాయి అంటే మేము కూడా కాదండి, అంటే ఎంకరేజ్ చేయలేదు. కొంతమంది ఎవరన్నా ఫ్యాన్స్ లాగా మాట్లాడినా ఆదరించిన సినిమా చూసి అంతేగాని అసోసియేషన్స్ అని ఇవి వద్దని అనేవాళ్ళం, నేను అనేవాడిని అండి. అందుకే ఏంటంటే నా ఫ్యాన్స్ ఉంటే ఆ కొంతమంది ఉంటారు, మిగిలిన వాళ్ళు ఏఎన్ఆర్ ఫ్యాన్స్ అంటారు, లేకపోతే రామారావు ఫ్యాన్స్, జూనియర్ ఎన్టీఆర్ గారు ఫ్యాన్స్. ఫ్యాన్స్ లేని వాళ్ళకి అందరూ చూస్తారు, బాగుంటే సినిమా చూస్తారు, బాగుంటే ఎవరు చూడరు, అందుకని అందరూ చూస్తారు కాబట్టి అందరూ ఫ్యాన్సే. ఈ టెక్నిక్ బాగుంది అంటే ఏ ఒక్కదానికో పరిమితం కాకుండా మొత్తం అందరూ చూసే విధంగా. అవునండి. అంటే
మనం సినిమాల గురించి కాస్త పక్కన పెడితే, పక్కనేం కాదు, అప్పట్లో ఒక వెలుగు వెలుగున ఎన్టీఆర్ గారు ఒక పార్టీని స్థాపించి రాజకీయ రంగం ప్రవేశం చేసి ఏ విధంగా ఇప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ అంటే మనకి ఎన్టీ రామారావు గారు గుర్తొస్తుంటారు. సో ఎప్పుడైనా పొలిటికల్లోకి రావాలనిపించిందా? రావాలనిపించిందండి. తర్వాత ఈ సినిమాలు లాగానే హీరో అయితే ఎంత ఈజీయో అలాగే పొలిటికల్లో ఎంటర్ అవ్వటం, ఎమ్మెల్యే అయిపోవటం లేకపోతే మినిస్టర్ అయిపోవటం కూడా అంతే ఈజీ అనుకున్నాం. కానీ ఇవన్నీ కాదని తర్వాత అనుభవం వల్ల తెలిసింది. రామారావు గారు కష్టపడి వారు దగ్గర దగ్గర 9 మంత్స్ తిరిగినట్టున్నారండి. 9 నెలల్లోనే చాలా కాంగ్రెస్ పార్టీ ఎంతో అసలు పార్టీ అంటేనే కాంగ్రెస్ పార్టీ అనే రోజుల్లో 9 మంత్స్లో వారు ప్రజల్లోకి వెళ్ళి తెలుగుదేశాన్ని స్థాపించారండి. కాకపోతే కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల తెలుగుదేశం లాస్ట్లో వారు కొంచెం ఇబ్బందులు కలిగినవి. చంద్రబాబు నాయుడు గారు వాళ్ళు కూడా తెలుగుదేశం తీసుకోవటం అది జరిగింది. అది ఎందుకంటే వారి దగ్గర ఉంటే ఏమవుతుందో అనే డౌట్ ఏదన్నా వచ్చి ఉండొచ్చు చంద్రబాబు నాయుడు గారికి, వారి గారికి. చంద్రబాబు నాయుడు గారు కూడా మంచి అడ్మినిస్ట్రేటరు, అలాగే జగన్ గారు కూడా వారి తండ్రి గారు పేరు ప్రఖ్యాతులు రాజశేఖర రెడ్డి గారికి ఎంతో మంచి పేరు ఉంది. వారితో నాకు మంచి సంబంధాలు ఉండేవండి. జగన్ గారు నాకు తెలియదు, పేపర్లో చదవటమే మంచి అయినా చెడైనా. ఈ యూట్యూబ్లో వచ్చిన తర్వాత ఇంకా అదే ఏదన్నా చూద్దాం అంటే పేపర్ చూస్తున్న అదే ఇదే ఉంటుంది కదా. కాకపోతే ఏంటంటే వారు మంచి అంటే మంచి అనుకోవాలో చెడు అంటే చెడు అనుకోవాలో ఏమీ అర్థం కాని పరిస్థితి అన్నమాట. నిజానిజాలు తెలియవు, ఎవరి గురించి మంచి తెలియదు చెడు తెలియదు, ఏం అర్థం చేసుకోవాలో తెలియని పరిస్థితి. అలా పోతూ ఉంది సోషల్ మీడియా అంటున్నారు. ఎస్ సార్, ప్రభగారితో అంటే ఎక్కువ సినిమాలు ప్రభగారితో చేశారు? ఎక్కువ సినిమాలు ఏమీ చేయలేదండి, ఒక 5-6 ఫిల్మ్స్ చేశాను అంతే. అంటే మీరు అంటే ఫస్ట్ ఫిల్మ్ జగన్మోహిని చేయటము, ఫస్ట్ ఫిల్మ్ నేడలేని ఆడది చేయటము, అత్తవారులు చేయటం, ఇలా 3-4 సినిమాలు. ఇది ఎక్కడ న్యాయం అని ఒక సినిమా, నేను జయసుధ గారు, ఆమె మురళీమోహన్ గారు, ఆమె తమ్ముడు. ఎక్కువ చేసిన హీరోయిన్స్ అంటే ఎక్కువ సినిమా ఎక్కువ ఎవరితోనే లేవండి, ఒక 3-4 మూవీసే. ఆల్మోస్ట్ ఆల్ అందరు హీరోయిన్స్, పెద్ద హీరోయిన్స్ మంజుల గారు, లత గారు, జయప్రద గారు పక్కన చేసి, జయసుధ గారు పక్కన 2-3 ఫిలిమ్స్ చేశానండి. దీప గారు, మాధవి, మాధవి మా ఫిల్మ్తోనే ఇంట్రడక్షన్, తూర్పు పడమల్లో ఆమెకి ఇంట్రడక్షన్ అండి, ఇంట్రడ్యూస్ చేశారు ఆ అమ్మాయిని. ఎలా ఉండేది అంటే అప్పట్లో హీరోయిన్కి హీరోకి మధ్య కెమిస్ట్రీ కానీ ఆ బాండింగ్ కానీ? అందరూ స్నేహంగా ఉండేవారు, అందరూ స్నేహంగా ఉండేవారు. ఇప్పుడు మరీ స్నేహంగా ఉంటున్నారు అంతే. కాకపోతే ఆ స్నేహం అప్పుడు అలాగే ఉంది, ఇప్పుడు అలాగే ఉంది. మరి ఇప్పుడు స్నేహం ఎప్పుడెప్పుడు ఎలా ఉంటుందో ఏమీ మనకి తెలియదండి. ఎందుకంటే నేను దగ్గర 7-8 సంవత్సరాల నుంచి యాక్చువల్గా ఫిల్మ్ ఇండస్ట్రీలో లేను, సీరియల్ ఇండస్ట్రీలో ఉన్నాను. మళ్ళీ నాకు అనుకోకుండా, అనుకోని ప్రయాణంలో అనుకోకుండా మళ్ళీ నన్ను రీఎంట్రీ లాగా తీసింది డాక్టర్ గారు, జగన్మోహన్ రావు గారు అని. ఆయన నాకు ఆక్సిజన్ ఇచ్చి, అయితే ఈ క్యారెక్టర్ ఎవరిని పెట్టాలని రాజేంద్ర ప్రసాద్ గారిని అడిగితే వారు చూసి ఈయనే 100% కరెక్ట్గా ఉంటారని చెప్పి చెప్పడంతో, ముద్ర వేయటంతో, రాష్ట్రపతి గారు ముద్ర వేస్తే ఇంక తిరిగే లేదు, అట్లా అది జరిగింది. అది ఈ మంత్ రిలీజ్ అవుతుందండి త్వరలో. ఓకే, అందరూ బాగుంది అంటున్నారు, ప్రజలు ఎలా ఆదరిస్తారో చూడాలి. ఒక వ్యత్యాసమైన సబ్జెక్ట్ ఇది, మరి సెకండ్ ఇన్నింగ్స్ అనుకోవాలి సినిమా అంటే తెలుగు మూవీస్ రావడానికి. అవునండి, ఎందుకంటే పిక్చర్ సక్సెస్ అయితేనే దాంట్లో నటించినటువంటి టెక్నీషియన్స్ కానీ ఆర్టిస్టులకు కానీ అవకాశాలు వస్తాయి. పిక్చర్ ఆడకపోతే రావు. అవును, రెమ్యూనరేషన్ ఎంత రాజుగారు అంటే ఫస్ట్ మూవీ నీడలేని ఆడది మూవీ? ఫస్ట్ మూవీ నేను అనుకుంటా నాకు 2500, హీరోయిన్ గారికి కూడా అంతే ఉండుండొచ్చు, మిగిలిన ఎవరికి ఇచ్చి ఉండరు. ఎందుకంటే 1.5 లాక్లోనే ఆ ఫిల్మ్ తీసారండి, అది కష్టపడి తీశారు. పెద్ద ప్రొడ్యూసర్సే, బట్ కొన్ని కష్టాలు ఆ సినిమా తీయవలసి వచ్చింది. మీకు వచ్చింది 2500, అదే ఎక్కువ అండి. ఆ రోజుల్లో 100 రూపాయలకు కూడా ఎన్టి రామారావు గారు, నాగేశ్వర గారు నెల జీతాలకు పనిచేసినటువంటి సందర్భాలు ఉన్నాయి. అందుకని కంపేర్ చేస్తే మాకు ఎక్కువే కదా. అవును,
నిజంగా సక్సెస్ఫుల్గా అంటే అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు ఆ జనరేషన్ నుంచి మా జనరేషన్ వరకు సక్సెస్ఫుల్గా వెళ్తూ ఉన్నారు. అంటే మీ లైఫ్లో ఏదైనా ఈ ఇన్సిడెంట్ జరిగింది, అరే ఇన్సిడెంట్ జరగకుండా ఇంకా నేను బాగుండేవాడినేమో, ఈ మిస్టేక్ చేయకుండా ఉంటే బాగుండేదని ఇప్పుడు అనిపించింది. అనిపించిందండి. రెండు మిస్టేక్లు, ఒకటి ఏంటంటే బాడీని కాపాడుకోలేకపోయాం. అంటే బాడీ ఎలా ఉండాలి, ఏ విధంగా పెట్టుకోవాలి, ఫ్యూచర్లో ఏమొస్తుంది, అంటే మామూలు డ్యాన్సర్స్ నుంచి బ్రేక్ డ్యాన్సులు రావటం అవి ఇవి మనం ఊహించలేదు. సో మామూలుగా ఉంటే నేను లావు అవ్వలేదని మీరు ఎలా అనుకుంటున్నారో, అలాగే మంచి జ్యూసులు తాగి లావుగా ఉంటేనే బాగుంటాం, బుగ్గలై ఉంటే అనుకున్నామే కానీ డ్యాన్సర్స్కి వాటికి ఆ వచ్చే మోడర్న్ డ్యాన్సర్స్కి పనికి ఈ బాడీస్ పనికిరావు, స్ట్రాంగ్గా సన్నగా ఉండాలి అనేది అప్పట్లో తెలియలేదు. సో ఆ విధంగా కొన్ని ఇది అయిపోయింది. తర్వాత బిహేవియర్ ఎక్స్పీరియన్స్ లేకపోవటం వల్ల, యంగ్స్టర్స్ అవటం వల్ల ముక్కుసూటిగా మాట్లాడి, ఇప్పుడు ఏంటంటే మనకి నచ్చకపోతే తప్పించుకుని తిరిగితే మంచిదండి. మనకు నచ్చితే దాన్ని మాట్లాడచ్చు. అదేమి తెలియకుండా ఎవరేమి అడిగినా మనము మన నోటికి వచ్చింది, మనం కరెక్ట్ అను మనసుకు అనిపించింది, కరెక్ట్ అనుకున్నది మనము మాట్లాడటం వల్ల అనేక ప్రాబ్లమ్స్ రావటము, దానివల్ల అనేక నష్టాలు జరగటం లాంటివి కూడా జరుగుతుంది. మనకు మెచ్యూరిటీ లేక అలా ఉంటుంది. మెచ్యూరిటీ వచ్చిన తర్వాత అది తప్పు అనిపిస్తుంది, సరిదిద్దుకోలేము, అప్పటికి టైం అయిపోతుంది. కానీ నాకు అలా అయినా స్టిల్ మెచ్యూరిటీ లేకుండా మాట్లాడినా దానివల్ల కొన్ని ఇబ్బందులు అవి వచ్చినా ఆ విధంగా బాడీని ఇది చేసిన, ఇప్పుడు నేను ఎక్సర్సైజ్ చేస్తున్నాను. నేను ఎవ్రీడే 50 గుంజీలు బస్కీలు అటువంటి, తర్వాత వెయిట్ లిఫ్టింగ్ అది చేసి చూసారు కదా స్ట్రాంగ్. నాది లూజ్ బాడీ బట్ ఇప్పుడు ఎందుకో స్ట్రాంగ్ అయింది, కష్టపడుతున్నారు ఇప్పుడు చేస్తున్నాం. ఇక మీదట ఎవరైనా ఇస్తే మంచిగా యాక్టింగ్ సైడ్ కానివ్వండి, అప్పట్లో యాక్టింగ్ కూడా పెద్దగా రాదు, ఇప్పుడు చాలా బాగా వచ్చాయని చెప్పడం లేదు కానీ న్యాచురల్గా చేసుకుంటూ వెళ్ళటానికి సిద్ధంగా ఉన్నాం అన్నమాట. ఎవరైనా మంచి ఆఫర్స్ ఇస్తే ఆరోగ్యం బాగున్నంత వరకు తప్పకుండా చేస్తాం. రెండు విధాల, ఒకటి బిహేవియరు, రెండు మనం బాడీ అది నిలబెట్టుకుని ఏ విధంగా ఉండాలి ఆరోగ్యంగా. ఆరోగ్యంగా ఉంటే ఎప్పుడైనా చేయొచ్చు, లేకపోతే ఇప్పుడు 50 సంవత్సరాలు వచ్చినా స్టిల్ గోయింగ్ అంటే మామూలుగా కాదండి, చిన్న కుర్రోళ్ళలాగా పరుగులు పెడతా ఉంటాం. మాతో షార్ట్స్ తీస్తా అంటే కెమెరా జీపులో పెట్టుకుని వాళ్ళే కొంచెం స్లో అనే పరిస్థితిలో ఉంటుంది. అలాగే డ్యాన్సెస్ అవకాశాలు లేకుండా బ్రహ్మాండంగా చేయగలం. ఒక పాట ఏదైనా పాడగలరా? అంత ఓకే ఓకే రాజుగారు, చాలా పాడగలను అంటే నేను తమిళ్లో కూడా, తెలుగే కాకుండా తమిళ్లో కూడా పాడిన చిన్న పల్లవి అంటాను, అదే తూర్పు పడమరలో కమలహాసన్ గారు. అతిశయ రాగం ఆనందరాగం అళగియ రాగం అపూర్వరాగం வசந்த காலத்தில் மழை தரு மேகம் அந்த மழை நீரந்து மனதினில் மோகம் 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 அது வசந்த காலத்தில் மழை தரு மேகம் அந்த மழை நீரந்து மனதினில் மோகம் இசை என்னும் அமுதினில் அவளொரு பாகம் இந்திரலோகத்து சக்கரவாகம் அதிசயராகம். సూపర్ సూపర్ సూపర్. నిజంగా మీరు సింగర్ ఉన్నారండి, సకల కళ మేరు. ఓకే సార్, ఫైనల్గా మైనస్ యూఎస్కి ఏం చెప్తారు? నాకు ఈ అవకాశం వచ్చినటువంటి iNews ఛానల్ వారికి, ప్రొపరేటర్స్కి, స్టాఫ్కి, అదేవిధంగా అందరికీ కూడా, మీకు యాంకర్గా పనిచేస్తున్నటువంటి మీకు అందరికీ కూడా, చాలా సంవత్సరాల తర్వాత నన్ను మళ్ళీ ప్రజల దగ్గరికి తీసుకెళ్ళినందుకు ప్రజలకి నమస్కారం, మీ అందరికీ కూడా నమస్కారం. థ్యాంక్ యూ అండి, ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. ఇంకా ఇటువంటి సక్సెస్ ఎన్నో రావాలని చెప్పి మా iNews తరపు నుంచి మేము కూడా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ అండి.